కరలతో అందమైన శిల్పాలు చెక్కుతున్న ఈయన పేరు శ్రీనివాసులు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నారు. అంతరించిపోతున్న శిల్ప కళను కాపాడడంలో తనవంతు కృషి చేస్తున్నాడు. చెట్ల వేళ్లతో రకరకాల జంతువులు, పక్షులు, వస్తువులను అందంగా మలుస్తున్నాడు. శిల్పాలను తనదైన శైలిలో తీర్చిదిద్ది ప్రత్యేకతను చాటుకుంటున్నాడు శ్రీనివాసులు. చెక్కతో బొమ్మలు చేయడమే కాదు, చేతి రాతతో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాడు శ్రీనివాసులు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పదాలను రివర్స్ లో రాస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. యువత చెడుదారిలో నడవద్దంటూ కవితలు రాస్తున్నాడు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే తన కవితలు ముద్రించి నలుగురికి పంచుతానంటున్నాడు. తీరిక వేళల్లో ఇలాంటి శిల్ప కళాఖండాలు చెక్కడం నా యొక్క హాబీ. అంతేకాకుండా నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను రివర్స్లో నేను చాలా ఫాస్ట్గా రాయగలను. ప్రభుత్వం ఇలాంటి వాటికి గుర్తించి తగిన సహకారం ఇచ్చినట్లయితే ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కళాఖండాలు ఎన్నో సృష్టించి తర్వాత ఒక చిన్న కుటీర పరిశ్రమగా చేసి యువతకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశం కూడా నాకు మొదటి నుంచి ఒక హాబీగా ఉన్నది. శ్రీనివాసులు కళపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు తిరుమలగిరి గ్రామస్తులు. ప్రభుత్వం సాయం చేస్తే ఇటువంటి కళాకారుల ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా ఇంకే విధంగా కూడా ఆయనకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇలాంటి కళాకారులను కొంచెం ప్రభుత్వం ఆదరించి అతనికి కొంత బ్యాక్ సపోర్ట్ చేస్తే, కొన్ని సరే ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయం చేస్తే ఇలాంటి కళలను ఇంకా ప్రోత్సహించడానికి డాక్టర్ చాలా కృషి చేస్తాడు. అతను చెట్టు వేర్లతోటి రకరకాల జీవరాశులని బొమ్మలను గీసి జనానికి అందరికీ కండ్లకు అద్దొచ్చినట్టుగా చూపిస్తాడు. అదేవిధంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు సీదా కాకుండా ఉల్టా కూడా అతను రాయగలుగుతాడు. మరుగున పడుతున్న శిల్ప కళను సజీవంగా ఉంచేందుకు శ్రీనివాస్ చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. భవిష్యత్ తరాలకు శిల్ప కళల గొప్పతనాన్ని తెలుపుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.